అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీయ మీడియా. ఎన్డీఏలోకి టీడీపీ ఈరోజు రేపు ముహూర్తం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ యొక్క సంఘటన ఈరోజు రేపు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళబోతుంది. ఆల్రెడీ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలోనే ఉంది, ఎన్డీఏ భాగస్వామిగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు చాలాసేపు ఈ యొక్క పొత్తుల గురించి, అదేవిధంగా ఫస్ట్ లిస్టు తర్వాత రెండో లిస్టు ఎవరెవరు ఉండబోతున్నారు, దాంతోపాటు ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఈరోజు చాలా సమయం వెయిట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. దీని తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్డీఏలోకి టీడీపీ రాబోతోంది అన్నట్లు తెలుస్తుంది. ఆల్మోస్ట్ బీజేపీ కూడా తెలుగుదేశం జనసేన కూటమిలోకి ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, పురంధరేశ్వరి హస్తినలోనే ఉంది. అక్కడే బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు పొత్తుకు సంబంధించి. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏపీ బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో పురంధరేశ్వరితో కలిసి అక్కడ జేపీ నడ్డాని, అమిత్ షాని కలవబోతున్నారు పవన్ కళ్యాణ్ అన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే రేపు ఉదయం చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. వీడి కలయిక నిజంగా చూస్తే రేపు ఒక బిగ్ డే అన్నట్టుగా చెప్పొచ్చు. కొన్ని రోజుల నుంచి టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళటానికి ఉవ్విళ్ళూరుతుంది అన్నట్టుగానే చెప్పొచ్చు. అదేవిధంగా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో తమ యొక్క అసెంబ్లీ స్థానాలు కానీ, అదేవిధంగా లోక్సభ స్థానాలు కానీ పెంచుకునేందుకు బీజేపీ అండ్ జనసేన కూటమిలోకి వెళితే మంచిది అన్న భావం కూడా బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తుంది. దానికి సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం సుమారు గంటన్నర పాటు ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. బీజేపీ పొత్తు మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత వెలువడుతున్న అసంతృప్తుల వ్యవహారం, ప్రకటించాల్సిన స్థానాలపై అనుసరించాల్సిన వ్యూహం గురించి మాట్లాడుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఎక్కువ భాగం భారతీయ జనతా పార్టీతో పొత్తు వ్యవహారం గురించి డిస్కషన్స్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ టీడీపీ నడుమ పొత్తు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు అంటే గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసి సీట్ల సర్దుబాటుపై మంతనాలు చేయనున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అధ్యక్షతన పొత్తులపై బీజేపీ నేతల సలహాలు, సూచనలు, బీజేపీ హైకమాండ్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని రానున్న ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజంగా చూస్తే బీజేపీకి 2019లో మనం చూసినట్లయితే చాలా తక్కువ ఓట్ల పర్సంటేజే వచ్చింది. బట్ ఈసారి మాత్రం 2024 ఎలక్షన్స్లో డెఫినెట్లీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వేవ్ చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి వేవ్ ఉంది. ఈ వేవ్లో బీజేపీ కూడా ఈ యొక్క టీడీపీ అండ్ జనసేన కూటమితో ముందుకెళ్లేందుకు వాళ్ళు ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పవన్ పురంధరేశ్వరులతో అమిత్ షా భేటీ, ఇప్పటికే హస్తినికి చేరుకున్నారు ఏపీ చీఫ్ పురంధరేశ్వరి. ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. రాత్రి 9 గంటలకు వారితో కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, దాంతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. ఏపీలో పొత్తుల అంశంపై వారు చర్చించబోతున్నారు. సీట్ల పంపకం తదితర అంశాలపై వారితో చర్చించనున్నారు. పొత్తులపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే పొత్తులపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ అక్కడ ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అక్కడ ఉన్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఈరోజు హస్తినికి వెళ్ళబోతున్నారు. ఈరోజు నైట్ 9 గంటలకు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి బీజేపీ పెద్దల్ని కలవబోతున్నారు. బీజేపీకి 5 MP సీట్లు, అదేవిధంగా 9 MLA సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది కూటమి అన్నట్లు తెలుస్తోంది. జనసేనపై గెలిచేందుకు బీజేపీకి 5 MP 9 MLA సీట్లు ఇచ్చేందుకు కూటమి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. జగన్ పై గెలిచేందుకు
ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల 99 మంది ఉమ్మడి అభ్యర్థులతో టీడీపీ జనసేన పార్టీలు తొలి జాబితాను విడుదల చేశాయి. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, 3 MP స్థానాలను టీడీపీ కేటాయించింది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి 5 MP స్థానాలు, 9 MLA సీట్లు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి బీజేపీ అధిష్టానం కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పి తెలుస్తోంది. పార్టీలోని కొందరు నేతలు పొత్తులపై అభ్యంతరాలు చెప్పడంతో మరోసారి సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు చంద్రబాబును ఢిల్లీకి రావాలని బీజేపీ కోరినట్టు తెలుస్తుంది. పొత్తులపై క్లారిటీ రావాలంటే మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే. నిజంగా చూస్తే పవన్ కళ్యాణ్కి ఎన్డీఏలో వాళ్ళ యొక్క భాగస్వాములుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి టీడీపీ ఇక్కడ 24 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 3 MP స్థానాలు ఇచ్చాయి. బట్ ఇక్కడ చూస్తే బీజేపీ వాళ్ళ బీజేపీకి ఇక్కడ 5 MP స్థానాలు ఇవ్వబోతుంది టీడీపీ, అదేవిధంగా 9 అసెంబ్లీ స్థానాలు ఇవ్వబోతుంది అన్నట్లు తెలుస్తుంది. నిజంగా చూస్తే ఇది కూటమికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ లాగే అనిపిస్తుంది. అంటే బీజేపీ రావటం వైసీపీకి ఇష్టం లేదు, బీజేపీ ఆ కూటమిలోకి రాకూడదంటూ వైసీపీ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా టీడీపీ కూడా, టీడీపీకి సంబంధించి ఎప్పటి నుంచో కూటమిలోకి వెళ్ళాలి, ఎన్డీలోకి వెళ్ళాలని బీజేపీకి ఆశగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవ్వచ్చు, లేకపోతే ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కేంద్ర సహాయం కూడా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీ ఎప్పుడు కేంద్ర సహాయానికి కోరేందుకు వాళ్ళు ఈ పొత్తుతో ముందుకెళ్తున్నారు. చూడాలి రేపు ఏం జరగబోతుందో. బీజేపీకి 5 MP స్థానాలు, 9 అసెంబ్లీ స్థానాలతో పాటు ఇంకా వాళ్ళు ఎక్కువ అడుగుతారా, దాంతోపాటు పొత్తుకు సంబంధించిన అంశాల మీద వాళ ళ్ళు అక్కడ ఢిల్లీలో ప్రస్తుతం మాట్లాడే అవకాశం ఉంది. చూడాలి రేపు ఏం జరుగుతుందో. నిజంగా రేపు చూసినట్టయితే ఇట్స్ ఎ బిగ్ డే అని చెప్పొచ్చు. పొత్తులకు సంబంధించి ఏపీ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఎవరు ఎవరితో పొత్తులకు వెళ్ళబోతారు అనే దాని మీద రేపు క్లారిటీ వస్తుంది. చూద్దాం రేపు ఏం జరగబోతుందో ఢిల్లీలో.